హాయ్ హలో నమస్తే ఇదిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ గత కొంతకాలంగా అన్ని రంగాలలో దిగ్భ్రాంతికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి సినిమా రాజకీయ రంగాలలో ఇలాంటి మరణాలే ఎక్కువ అవుతున్నాయి తాజాగా ప్రముఖ సామాజిక రాజకీయ అంశాల విశ్లేషకులు సి నరసింహారావు తుది శ్వాస విడిచారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు నరసింహారావు ఇరవై తొమ్మిది డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కృష్ణా జిల్లాలోని పెదపాలపరు గ్రామంలో జన్మించారు నరసింహారావు విజయీభవ విజయపథం వ్యక్తిత్వ వికాసం అన్యోన్య దాంపత్యం పిల్లల్ని ప్రతిభావంతులుగా ఎలా బిడియం వద్దు అద్భుత జ్ఞాపక శక్తి వంటి అనేక పుస్తకాలు రచించి రచయితగా కీర్తి గడించారు ప్రముఖ రచయిత రాజకీయ సామాజిక విశ్లేషకులు సి నరసింహారావు గారి మరణం విచారకరం వ్యక్తిత్వ వికాసంపై ఆయన రాసిన అనేక పుస్తకాలు యువతలో స్ఫూర్తిని నింపాయి నరసింహారావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను అని చంద్రబాబు ట్వీట్ చేశారు సి నరసింహారావు మృతి పట్ల అటు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి మరి సి నరసింహారావు ఆత్మకు శాంతి చేకూరాలని మనం కూడా కోరుకున్నా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు